దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవాది దేవుడు మనలను ప్రేమించి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని ప్రారంభించడానికి మనం అందరం సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యిర్మీయా రాసిన గ్రంథం 33:6 వచనంలో చూసినట్లయితే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను, వారిని స్వస్థపరుచున్నాను అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా అంటే పాడైపోయినటువంటి ఆ జీవితాన్ని ఒకప్పట్లో ప్రభు స్వస్థత ఇచ్చారు, కానీ ఆ స్వస్థతను మన జీవితాల్లో పోగొట్టుకున్నప్పుడు దేవుడు మరలా ఆ సమస్యల్లో, ఆ ఇబ్బందుల్లో, పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దానిలో నుండి దేవుడు మనలను తిరిగి మరలా విడిపించి ఇదిగో మరలా ఆయన గొప్ప ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇవ్వాలి అని ఆశపడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళారా, దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని కానీ, దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని కానీ, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మంచి జీవితాన్ని కానీ ఒకవేళ నువ్వు పాడు చేసుకున్నావా, దాని ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళావా, దాని ద్వారా ఒకవేళ సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతూ అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయిందని బాధపడుతున్నావా, అయితే ప్రభు నీతో మాట్లాడుతూ చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఏది కొరకు నువ్వు కన్నీళ్లు కార్చి ప్రభు సందులో మొరపెడుతున్నావో, ఏ యొక్క పని కొరకు నువ్వు పన్నీళ్లతో మొరపెడుతూ ప్రభువా అయ్యో ఇటువంటి దీనస్థితిలోనికి, ఇటువంటి భయంకర పరిస్థితులనికి నేను వెళ్ళిపోయానే అని కన్నీళ్లు కార్చుతున్నావో, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ శ్రేష్టమైన మాటను తెలుసా? దానికి నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించు చున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి ఇవ్వడానికి నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ సత్యాన్ని నీ జీవితంలో మర్చిపోకుండా ఆ సంతోషముతో ప్రభుని ఘనపరుస్తూ ప్రభు సాక్షిగా నడుచుకున్నట్లయితే ప్రభు ఆయన ఇచ్చిన వాగ్దానమును ఈ దినాన్ని నీ జీవితంలో నెరవేర్చి గొప్ప దీవెనకరమైన కార్యాలని ప్రభు జరిగించబోతున్నాడని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. అట్టి ఆశ్రితములను, అటు దీవెన, అటువంటి సమృద్ధి, స్వస్థతను ప్రభు నీకు అనుగ్రహించి బలపరిచి గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి, అయ్యా నీ బిడ్డలు కృంగిన వేళన వారు లేవనెత్తువాడవు, వారి కన్నీళ్లు కచ్చేవాడు, వారి కన్నీళ్లను తుడిచి, వారి బాష్పబిందులను తుడిచి ప్రభు సంతోష ఆనందములు వారి జీవితాలు నింపే దేవుడు అని మరొక్కసారి మీరు రుజువుపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభు, మరి ఎటువంటి సమస్యలు ఉన్నారో సమస్యలను విడిపించడానికి మీరు ఇష్టపడుతున్న దేవుడు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని, గ్రామాలను ప్రభు మా సంఘములన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, విస్తరింపచేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, రాష్ట్రంలో ప్రతి గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ప్రతి ప్రాంతాలను కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, మా దేశ ప్రజలందరినీ క్షేమముగా నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు నిన్ను ఎరిగి నీవిచ్చేటువంటి శ్వాస జీవితాన్ని కలిగి ప్రభు నీలో బలపరచబడ్డానికి సహాయం చేయండి. సాతానుడు వేసే ప్రతి అగ్ని బాణములను తప్పించుకోవడానికి శక్తిమంతులుగా ప్రతి ఒక్కరు ప్రభు నీ సందులు బలపరచబడుతూ నీ సాక్షులుగా జీవించే ధన్యత వారికి అనుగ్రహించి మీరే గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆస్వాదించండి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మా గ్రామం నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాను. ఏసయ్యా, వారందరూ ప్రభు ఎంత ప్రయాసపడుతున్నారో, బిడ్డలను విడిచి ప్రభు, తల్లిదండ్రులను విడిచి, భార్యలను విడిచి, భర్తలను విడిచి ఎంత కష్టపడుతున్నారో, వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము తండ్రి, ఆశీర్వాదకరమైన కార్యాలు తండ్రి వారి జీవితాల్లో దయచేయండి తండ్రి. కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి, సమస్యల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. అద్భుతమైన కార్యములు జరుగునుగాకని ప్రకటిస్తున్నాను. నిరాశ్చర్యమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన ఫలాలు ప్రతి ఒక్కరు పొందుకుంటూ అయా నీ పాదముల చెంత మోకరించి నువ్విచ్చే ఆశీర్వాదాలు వారి కుటుంబాలు, వారి బిడ్డల జీవితాల్లో పొందుకుంటూ నీ సాక్షులుగా నడుచుకునేటువంటి గొప్ప ధన్యత మా ప్రియ బిడ్డలందరికీ నీ నామంలో
అనుగ్రహించి బలపరచుమని మరొక్కసారి దినాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించి ఆస్వదించి ఘనమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు జరిగించమని వివాహాలకే సిద్ధపరిచిన బిడలు వివాహాలు జరుగుతున్న కార్యక్రమాలు అలాగే ఆయా రీతిలుగా పుట్టినరోజులు చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగించి అయా సమస్యల్లో ఉన్నవారు కృంగిన వారిని లేవనెత్తి అద్భుతమైన కార్యములు జరిగించి మీ దినమంతా నీ కాపుదల మీ భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మరొకసారి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి బలపరిచి ఉన్నతమైన కార్యములు జరిగించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.